అంటే ఏంటోది నా నీ ఉద్దేశం? నేనే కావాలని ఆయన పేరు మీద అలర్ట్ అయ్యేలా చేసి నాకేం తెలియదని అబద్ధం చెప్తున్నానంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావని కాదు వర్ష, మాకెందుకు నిజం చెప్పలేదని? నిజంగా నాకు తెలియదన్నయ్యా. నీకు తెలియకపోవచ్చు వర్ష, రాజేశానికి తెలుసు కదా. చెప్పావుగా వదిన, అలాగే అడుగుతాను. విన్నాను వర్ష, మీ అన్న వదిన్లు నిన్ను మీ ఆయన్ని ఎంత చులకన చేసి మాట్లాడుతున్నారో అంతా విన్నాను. తప్పేంటి, నీ సెజ్ మీ ఆయన పేరు మీదకు మారింది, ఏదో ఆస్తంతా రాజేష్ పేరు మీదకు మారిపోయినట్టు అంత ఫీల్ అవడం ఏం బాలేదు. ఆఫ్టర్ ఆల్ 100 ఎకర్స్, అసలు లెక్కకొస్తే సుదేష్నా దేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోసం మీ ఆయన తన శక్తి, టాలెంట్, కష్టం అన్నీ దారుబోశాడు. దానికి విలువ కడితే ఈ 100 ఎకర్స్ ఒక మూలకు రావు. ఎంత మాటన్నాడు, మీ ఆయన మోసం చేశాడన్నా? తప్పు కదా ఆ మాట అండం. భర్తని తన ముందే అంత మాటంటే ఏ భార్య తట్టుకుంటుంది చెప్పు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను వర్ష, ఊరుకో. ఏం చేస్తాం, వాళ్ళింట్లో ఉండి వాళ్ళ తిండి తింటున్నారు కదా, అందుకే చిన్న చూపు. నేను నీకు ముందే చెప్పాను కదా వర్ష, మీరెదుగుతూ ఉంటే శత్రువులు పెరుగుతూ ఉంటారని. ఇదే వర్ష వీళ్ళకి ఈర్ష. బిజీగా ఉన్నారా మహాజీ? లేదు బాయ్, నీ దగ్గరికి రావడానికే ప్రిపేర్ అవుతున్నాను. ఓకే మహాజీ, మీరొస్తే చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ష్యూర్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అయ్యే మహాజీ. చెప్పండి బాయ్, నాతో ఏదో డిస్కస్ చేయాలన్నారు? చేసిన పనికి ఆ మినిస్టర్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మహాజీ. పొలిటీషియన్స్ గురించి మనకు తెలియంది కాదు కదా బాయ్, ఈరోజు ఒక మాట రేపు ఒక మాట చెప్తుంటారు. మినిస్టర్ అడిగినంత ఇచ్చేయండి బాయ్, ఒక రకంగా అది మనకు మంచిదే. రేపు గవర్నమెంట్తో మనకు చాలా వర్క్ ఉంటుంది, అవన్నీ మినిస్టర్తో చేయించుకోవచ్చు. ఓకే మహాజీ, ఇప్పుడు మనం ఇవ్వబోయే మనీ వాడు పారితోషికంగా ఫీల్ అవుతాడు, మనం పెట్టుబడిలా ఫీల్ అవుతాం, అంతే తేడా. యువర్ రైట్ బాయ్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్సే. మినిస్టర్కి మనమిచ్చే ప్రతి రూపాయికి 100 రూపాయల వర్క్ చేయించుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పాపం ఖర్చులుంటాయి. ఖర్చు మినిస్టర్కి, ప్రాఫిట్ మనకి బాయ్. వావ్, గ్రేట్ మహాజీ. You are really a brilliant game changer. Ah, bhai. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. బోలి మహాజీ. ఆ సెజ్ రాజేష్కి అలర్ట్ అయిందని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది.
రాజేష్ కావాలని ఇదంతా చేశాడని సాకిత్ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. మీకు కావాల్సింది అదేగా మహాజీ. అఫ్కోర్స్ బాయ్. ఇంకా ప్రాబ్లం ఏముంది మహాజీ? మీరనుకున్నది 1x1 జరిగిపోతుంది కదా. దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ సాకిత్ బాయ్. ప్రాబ్లం అంతా ఒక్కరిదే, సుదేశనా దేవి. రాజేష్ కి ఆ సెజ్ అలర్ట్ అయిన విషయం త్వరలో సుదేశనాదేవికి తెలుస్తుంది. తను ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది, రాజేష్ని నిలదీస్తుంది. ఇదేగా ప్రాబ్లం మహాజీ. సుదేశనాదేవి అంత దూరం వెళ్ళదు బాయ్. కూతురు మీద ప్రేమ అల్లుణ్ణి ఏమీ అననివ్వదు. లేకిన్ రాజేష్ని అబ్జర్వేషన్లో పెడుతుంది. ఇన్నాళ్ళు అంటే తను లేదు కాబట్టి మనమేం చేసినా నో ప్రాబ్లం. సుదేశనాదేవి వస్తే మాత్రం రాజేష్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. రాజేష్తో డీలింగ్సే కాదు, ఎమర్జెన్సీ అయితే తప్ప మీట్ అవ్వకూడదు అంటారు, అంతే కదా మహాజీ? అవును బాయ్. సుదేశనాదేవి పైకి సైలెంట్గా నవ్వుతూ ఉంటుంది, కానీ లోపల మాస్టర్ మైండ్. తన ఫ్యామిలీని కానీ బిజినెస్ని కానీ ఎవ్వరు డిస్టర్బ్ చేసినా ఊరుకోదు. అది నేనైనా నువ్వైనా సరే వదిలిపెట్టదు. తనకి డౌట్ వచ్చిందంటే ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్నాళ్ళు తన పక్కనున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆల్ రైట్ మహాజీ, కానీ రాజేష్ని కూడా మనం కాస్త అబ్జర్వేషన్లో పెట్టాలి. ఇప్పటికే ప్లాంట్లో అందరినీ తన వాళ్ళనే పెట్టుకుంటున్నాడు. వాడే మన మనిషి అయినప్పుడు వాడు ఎవరిని పెట్టుకుంటే మనకేంటి బాయ్? ఆల్రెడీ వాడిని మనం గుప్పెట్లో బంధించాం. ఎంత గింజుకున్నా మనల్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. మనం చెప్పినట్టు పావులా మూవ్ అవ్వాల్సిందే. వాడెంత ఆఫ్టర్ ఆల్ వెంట్రుకతో సమానం. ఓకే మహాజీ, మినిస్టర్కి అమౌంట్ ఇచ్చి కాల్ చేస్తాను. ఓకే బాయ్, ఉంటాను. ఠీకే మహాజీ. ఏమండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వర్ష రాజేష్ వాళ్లే. మినిమం కన్సర్న్ లేకుండా ఏమీ పట్టనట్టున్నారు. మీరెందుకండి ఆలోచిస్తూ బాధపడతారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా దానికి నేనే రెస్పాన్సిబిలిటీ సౌమ్య. ఎవరు ఏ మిస్టేక్ చేసినా ఎంటీగా నేనే కదా అమ్మకు ఆన్సర్ చెప్పాల్సింది. ఈ సెజ్ కోల్పోవడం నాకే కాదు, సుదేశనాదేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఓ మాయని మచ్చ. ఈ కార్పొరేట్ వరల్డ్లో ఒక్కసారి బ్యాక్ స్టెప్ వేశామంటే మళ్ళీ ముందుకు రావడానికి ఎన్నో అడ్డంకులు దాటాలి. ఎంతో టైం పడుతుంది. నాకెందుకో వర్ష రాజేష్ అనే వాళ్ళే కావాలని ఇలా చేశారనిపిస్తుందండి. ఇందాక మీరు అడుగుతున్నప్పుడు వర్షలో చిన్నపాటి టెన్షన్ కూడా లేదు. చాలా సింపుల్గా తనకేం పట్టనట్టుగా ఎలా సమాధానం చెప్పిందో మీరే విన్నారు కదా. వర్ష అబద్ధం చెప్ప సౌమ్య, నిజంగానే ఈ విషయం వర్షకు తెలుసుండకపోవచ్చు. బావే ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశాడని నా డౌట్. నాకు అదే డౌట్ అండి. రాజేష్ అని నేను అడిగితే విషయం తెలిసిపోతుంది కదా. డైరెక్ట్గా అడగలేం సౌమ్య, ఇంటాలుడు కదా, బయటి వాళ్ళైతే గట్టిగా అడగొచ్చు. ఇప్పటికే వర్ష అయిందానికి కానిదానికి ఊరికే ఫీల్ అవుతోంది. అవునండి, ఎప్పుడూ లేంది. సడన్గా ఈ మధ్య వర్ష ఒకే మాట అంటుంది, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని. ఇందాక మహతో మాట్లాడుతుంటే నేను విని అడిగాను, ఇంతకు ముందులా ఇల్లు లేదు, మనుషులు వాళ్లే,
కానీ మనసులు మారిపోయాయి. ఎవరి నిర్ణయాలు వాళ్లవే అంటూ ఏదేదో మాట్లాడింది. మనం ఏదో వాళ్లకు అన్యాయం చేసినట్టు, ఈ ఇంట్లో వాళ్లకి వాల్యూ లేనట్టు తనలో తనే మదన పడుతుంది వర్ష. నిజంగా తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనతో మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతా అండం ఏంటండి? ఆ విషయం అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో సౌమ్య. సెజ్ క్యాన్సిల్ అయిన విషయం, వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్న విషయం అమ్మ ఏ విధంగా ఆలోచిస్తుందో? అమ్మ నన్నేమైనా అంటే పర్వాలేదు సౌమ్య, అమ్మే కదా, తిట్లను కూడా దీవెనలుగా ఫీల్ అవుతాను. బట్ బావనేదైనా అంటేనే ప్రాబ్లం, అదే నాకు టెన్షన్గా ఉంది. మానస సమస్య తీరిపోయిందనుకుంటే ఇంతలోనే ఇంకో ప్రాబ్లం. మీరేం టెన్షన్ పడకండి, మన బుజ్జిగాడు వస్తే అన్నీ అవే క్లియర్ అయిపోతాయి. మన బుజ్జిగాడా? అదేనండి, మానసికి పుట్టబోయే మన బిడ్డ రాగానే ఈ సమస్యలన్నీ తీరిపోయి మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయంటున్నాను. అయ్యో, ఈ గొడవలో పడి మానస విషయమే మర్చిపోయానండి. తను తిందో మందులు వేసుకుందో లేదో నేను ఒకసారి పలకరించొస్తాను. బాయ్ పిలిచారంట, టేక్ ఇట్, ఇది మినిస్టర్కి అందించు. ఓకే బాయ్. మినిస్టర్తో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి, పార్టీలో ఫుల్గా తాగి రూమ్లో పడిపోయి ఉంటాడు. లేచాక ఇంటి వరకు తీసుకెళ్ళి సూట్ కేసు అక్కడివ్వండి, ఇంకేదైనా ఉంటే నాతో మాట్లాడమనండి. ఆ సెజ్ విషయం బయటికి రాకూడదని మహాజీ చెప్పిందని గట్టిగా చెప్పండి. సంజయ్. ఓకే బాయ్, గో. చెప్పు బాయ్. మీరు చెప్పినట్టే మినిస్టర్కి ఎలక్షన్ ఖర్చుల సూట్ కేసు పంపించాను మహాజీ. మన పేర్లు బయటకు రాకూడదని చెప్పారా బాయ్? ఆ విషయం మీద పార్టీలో వార్నింగ్ కూడా ఇచ్చాను మహాజీ, నో ప్రాబ్లం. ఇది మనకి చాలా క్రిటికల్ టైం బాయ్. సుదేశనదేవి వచ్చేలోపే మనం చేయాల్సిన డీల్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఓకే మహాజీ. ఆ శ్రీనివాసరావు అకౌంట్ కూడా క్లోజ్ చేస్తే బెటర్ బాయ్. శ్రీనివాసరావు గురించి మీరు మర్చిపోండి మహాజీ. శ్రీనివాసరావుతో పాటు ఆ శరత్ డెడ్ బాడీని కూడా మీకు బోనస్గా ఇస్తాను. ఇక మీకు ఏ టెన్షను ఉండదు, నేను చూసుకుంటాను కదా మహాజీ. మీరు ఇక పీస్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ బాయ్. ఉంటాను మహాజీ. ఎందుకు మేడం, నేను చేస్తాను కదా. వద్దని చెప్పాను కదా గంగా, ఈ హ్యాపీ మూడ్లో నా చేత్తో నేనే స్వయంగా చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెడితేనే నాకు ఆనందం. మహా మేడంకి తెలిస్తే అరుస్తారండి. ఏం అరవదులే, నేను చెప్తాను కదా. సరే కానీ నువ్వెళ్ళి అన్నయ్య వదిన మహాని పిలు, అయిపోయింది నేను వచ్చేస్తున్నాను. సరే మేడం. ఏంటనే అలా చూస్తున్నావు, ఇంత హ్యాపీగా ఉన్నానేంటానా? చెప్తాను గంగా, కిచెన్లో ఆనియన్ పకోడీ స్వీట్స్ ఉన్నాయి, పట్రా. అలాగే మేడం.
ఆయన ఇంతకు ముందే కాల్ చేశారన్నయ్యా. అనుకున్న వర్క్ అనుకున్నట్టు ఆయనకి ఇన్ టైంలో కంప్లీట్ అయిందంట. గవర్నమెంట్ ఆర్డర్ కూడా పాస్ చేశారంట. ఏ ప్రాబ్లం లేకుండా అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయన్నారు. మీ బావగారు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకా శంకుస్థాపన, ఆ తర్వాత ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్, ఇవన్నీ స్టార్ట్ చేయడమే ఆలస్యం అన్నయ్యా. అందుకే నేనింత హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని గంగ చేస్తానన్న వద్దని నేనే ప్రిపేర్ చేశాను. అక్కడ పెట్టు. తీసుకోండి అన్నయ్యా, మీకోసమే. ఏంటన్నయ్యా డల్గా ఉన్నావు? ఆ సెస్ గురించే ఫీల్ అవుతున్నావా? సారీ అన్నయ్యా, ఆ విషయంలో నీకు కొంచెం బాధ ఉంటుందని నాకు తెలుసు. కాదనడం లేదు, కానీ మీరు కూడా నేను సంతోషంగా ఉండాలనే కదా ఆ సెజ్ నా పేరు మీద పెట్టింది. అవును వర్ష, మీరు అనుకున్న దానికన్నా ఇప్పుడు నేను ఎక్కువ సంతోషంగా ఉన్నానన్నయ్యా. పేరే కదా మారింది, దానికెందుకు వదిన అంత ఫీల్ అవుతున్నారు? ఎవరి పేరు మీదుంటే ఏంటి చెప్పండి. చెప్పకుండా చేశారని కోపమా? వర్ష, జరిగిన దాని గురించి కోపం గానీ బాధ గానీ లేవు. నువ్వన్నట్టు ఆ సెజ్ ఎవరి పేరు మీదున్నా సరే మాకు సంతోషమే. కానీ ఆ సెజ్ అలర్ట్ అయిన ప్రాసెసే నచ్చలేదు వర్ష. ఏ కారణం లేకుండా ఆయన అలా చెయ్యరన్నయ్యా. మనకెవరికీ చెప్పకుండా చేశారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఆయన పేరు మీదుంటే మేబీ ఫర్దర్గా బ్యాంక్ లోన్స్ కానీ లో ఇంట్రెస్ట్ రేట్స్కి ఫైనాన్స్ రావడం కానీ అలాంటి బెనిఫిట్స్ చూసుకుని అలా చేసుంటారు. మీ పర్సనల్ బెనిఫిట్స్ మన ఫ్యామిలీకి అసెట్ కావాలే కానీ మైనస్ అవ్వకూడదు వర్ష. సౌమ్య, నేను మాట్లాడుతున్నాను కదా. రేపమ్మ ఇంటికొచ్చిన తర్వాత జరిగింది తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందనేదే నా టెన్షన్. ఎంతో కాన్ఫిడెన్స్తో అమ్మ నాకు ఈ వర్క్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ వర్క్ ఇలా చేసేవేంటి సాకేతని అమ్మ నన్ను క్వశ్చన్ వేస్తే అమ్మకేం చెప్పాలో అనే టెన్షన్ ఒక పక్క. అదీ కాక బావ గురించి కోప్పడుతుందేమో అనే ఆందోళన ఇంకో పక్క. పైకి అనడం లేదు కానీ నాకు లోపల టెన్షన్ లేకపోలేదన్నయ్యా. అన్నయ్యా, మమ్మీని నువ్వే ఎలాగోలా కన్విన్స్ చేయాలి, లేదంటే ఆయన బాధపడతారు. ఆయన బాధపడితే నేను ఫీల్ అవుతాను, నేను ఫీల్ అయితే మీరు తట్టుకోలేరు. అందుకే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా ఆస్తులైనా అంతస్తులైనా భర్త పేరు మీదుంటేనే కదన్నయ్యా భార్యకి విలువ గౌరవం. ఓకే వర్ష, నువ్వేం ఫీల్ అవ్వకో. నీ హ్యాపీనెస్ పాడు చేయడం నా ఉద్దేశం కాదు. ఐ విల్ ట్రై. థ్యాంక్స్ అన్నయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. వదినా తీసుకో. చాలా టేస్టీగా ఉన్నాయి వర్ష. బాగున్నాయి వర్ష. నిజంగా బాగున్నాయా లేకపోతే నన్ను కూల్ చేయడానికి అలా అంటున్నారా? నిజంగానే బాగున్నాయి వర్ష. వర్ష, నువ్వు నా చెల్లెలివి. అన్నయ్య వదినలంటే అమ్మా నాన్న తర్వాత అమ్మా నాన్న లాంటివారు. మేమేం చెప్పినా సరే అది నీ మంచి కోసమే, కానీ నీ మీద కోపంతో మాత్రం కాదు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు.
అవును, మహా రాలేదేంటి? గంగా, గంగా! మేడం, మహాని పిలవలేదే? పిలిచాను మేడం, పనిలో ఉన్నాను, తర్వాత వస్తానని చెప్పారు. ఏంటో అంత ఇంపార్టెంట్ పని? అన్నయ్య, మీరు తింటూ ఉండండి, నేను మహాని పిలుచుకొస్తాను. పిలిస్తే రాకుండా రూమ్లో ఏం చేస్తున్నావు మహా? ఫొటోస్ చూస్తున్నాను వర్ష. నీకోసం స్వీట్స్, పకోడీ చేస్తే ఇక్కడ నువ్వు ఫొటోస్ చూస్తూ కూర్చున్నావా? ఇంతకీ ఏం ఫొటోస్ అవి? నా చిన్నప్పుడు ఫొటోస్ వర్ష. ఏది చూపించు. రేర్ ఫొటోస్ చాలా బాగున్నాయి మహా. అన్నయ్య, వదినా! ఇప్పుడు వాళ్ళెందుకు వర్ష? ఈ ఫొటోస్ వాళ్ళు కూడా చూస్తారని మహా. ఏంటి వర్ష పిలిచావు? అన్నయ్య, ఈ ఫొటోస్ చూడు. ఎవరివి? మహా చిన్నప్పటివి వదినా. చాలా బాగున్నాయి. ఇంతవరకు ఈ ఫొటోస్ మాకు చూపించలేదండి మహా. నీ అందానికి దిష్టి తగులుతుందని ఎవరికీ చూపించకుండా దాచిపెట్టావో మహా. అదేం లేదు వర్ష. అన్నయ్య, మహా చిన్నప్పుడు చాలా బాగుంది కదా? అవును వర్ష, చాలా బబ్లీగా ఉంది. అన్నయ్య, అన్నయ్య, ఈ ఫోటో చూడు. ఇవి టీనేజ్ పిక్స్ వర్ష. టీనేజ్ లో మహా ఇంత అందంగా ఉందంటే డెఫినెట్ గా నీకు మంచి ఫాలోయింగ్ ఉండి ఉంటుంది కదా మహా? కాలేజీలో ఉన్నప్పుడు నీకెంతమంది సైడ్ కొట్టారు మహా? ఆ ఏజ్ లో అవన్నీ కామన్లే వర్ష. అయినా అవన్నీ ఇప్పుడెందుకు చెప్పు? నువ్వెందుకింత ఆనందంగా ఉన్నావో నాకు తెలుసు వర్ష. భర్త గెలుస్తున్నప్పుడే కదా భార్య ఆనందంగా ఉండేది. రాజేష్ ఇంకా గెలవాలని, బిజినెస్ బాగా డెవలప్ అయ్యి గెలుస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను వర్ష. థ్యాంక్ యూ మహా.